ప్రవక్త వారు ఎంత ఉదార హృదయం కలిగినటువంటి వారు అంటే ఒకసారి మహాప్రవక్త వారు వీధి నుండి నడుచుకుంటూ వెళ్తున్నారు వారి యొక్క చూపు ఒక బానిస మీద పడింది ఆ బానిస పిండిని ఇసురుతూ ఉన్నాడు అతను మూలుగుతున్నాడు బాధపడుతున్నాడు మహాప్రవక్త వారు అతన్ని చూసి అతని దగ్గరగా వెళ్తారు వెళ్ళి చూస్తే అక్కడ పరిస్థితి ఏమిటంటే ఆ బానిస పూర్తి అనారోగ్యానికి గురై ఉన్నాడు పూర్తి అనారోగ్యంతో బాధతో పనిచేస్తున్నాడు అతని యజమాని అతనికి ఏమాత్రం కూడా విశ్రాంతి ఇవ్వకుండా అతనికి సెలవు ఇవ్వకుండా అతనితో పని చేపించుకుంటూ ఉంటాడు అలాంటి తరుణంలో మహాప్రవక్త వారు ఆ బానిసను చూసి ఓ సోదరా నువ్వు పక్కగా జరుగు నేను నీకు సహాయం చేస్తాను నువ్వు విశ్రాంతి తీసుకొని మిగిలిన పిండిని మొత్తాన్ని కూడా ఆ ప్రవక్త ఒకసారి విసరడం జరుగుతుంది ఆ తర్వాత అంటారు ఆ తర్వాత ఇంకేదైనా పని ఉంటే నువ్వు తప్పకుండా నన్ను పిలువు నేను వచ్చి నీకు సహాయం చేస్తానని చెప్తారు ఆ హృదయాల విజేత ఒకసారి ఆలోచించండి ఈరోజు మన సొంత సోదరుడు అనారోగ్యంగా ఉంటే మనం ఎంత అతనికి సహాయం చేస్తామో మన కుటుంబంలో ఒక సభ్యుడికి ఎంత సహాయం చేయాలని ఆలోచిస్తున్నామో మన పొరుగువారి గురించి ఎంత ఆలోచిస్తున్నామో ఆ హృదయాల విజేత ఎలా సహాయం చేశారు ఎంతగా వారి హృదయాలు జయించే ఉండి పనులు వారు చేశారు గుణగణాలు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా ఒక వ్యక్తిని చూస్తే అతని జీవితంలో ఏదో ఒక సంఘటన రెండు సంఘటనలు కనబడతాయేమో కానీ ప్రవక్త వారి పూర్తి జీవితం కూడా ప్రజలతో వారు ఏ విధంగా జీవితం గడిపారు అనేక వందల సంఘటనలు మనకి కనిపిస్తుంటాయి